రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని టీడీపీ మాజీ ప్రభుత్వ విప్ కోన రవికుమార్ అన్నారు. టీడీపీ జనసేన సమన్వయంతో శ్రీకాకుళంలోని రహదారులను పరిశీలించి ధర్నా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ నాయకులు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లతో కుమ్మకై రోడ్డు నిర్మాణాలు సగంలో వదిలేశారన్నారు. కొన్ని రోడ్లు పూర్తిగా పాడైపోయాయని ప్రభుత్వానికి ఏమాత్రం పట్టినట్లు లేదని విమర్శించారు. ఈ రాష్ట్రంలో రహదారుల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు పూర్తైన కూడా ఒక్క రహదారిని కూడా పూర్తి చేయలేని అసమర్థపు అవినీతి ప్రభుత్వానికి దపచానికి చూపించాలని ఒక డిజిటల్ క్యాంపెయిన్ ఈరోజు మేము చేస్తున్నది ఏమి ర్యాలీనో ధర్నానో రాస్తారొక్కనో కాదు, ఒక డిజిటల్ క్యాంపెయిన్. డిజిటల్ క్యాంపెయిన్ అంటే ఎక్కడెక్కడైతే ఈ రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు ఫోటో తీసి పెట్టాలని చెప్పి మాట్లాడారు. ఒక దగ్గర అయితే ఫోటో తీస్తాం, రెండు దగ్గర అయితే ఫోటో తీస్తాం. మనుషులకి నవరంధ్రాలు ఉన్నాయి కానీ మా ఆమదాల వరుస శ్రీకాకుళం రోడ్డుకు ఒళ్ళల్లా కన్నాలే, రోడ్డల్లా గుంతలే, రోడ్డంతా కూడా గోతలే. మరి దీనికి ఎక్కడని ఫోటో తీయాలి? ఈరోజు ఈ రోడ్డుని కవర్ చేయాలంటే మీ మీడియా వాళ్ళు మీ ఛానల్లోనే కవర్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఇదే మీరు రాజ్యం.